హే జీచస్, ఈరోజు రిలీజ్ అయిన జార్జ్ రెడ్డి మూవీ రివ్యూ తెలుసుకుందాం. హే, వెల్కమ్ టు చిచ్చా టాక్స్. ఇవాళ మనం జార్జ్ రెడ్డి సినిమా గురించి మాట్లాడాలంటే, జార్జ్ రెడ్డి మూవీకి ప్లస్ పాయింట్ వచ్చేసరికి మెయిన్గా అసలు డైరెక్టర్ మాత్రం స్మాల్గా లేదు భయ్యా. చెప్పాలంటే సినిమా మాత్రం ఒక్కొక్క సీన్కి పీక్స్. అసలు మెయిన్గా మన హీరో గురించి వస్తే, హీరో మాత్రం అసలు తన యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ సూపర్బ్ ఉంది. అసలు తర్వాత హీరోయిన్ గురించి వస్తే, హీరోయిన్ మాత్రం చిన్న చిన్న రోల్స్ ఇచ్చిన బాగా చేసింది. హీరోయిన్ క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్తో జనాల్ని మైమరిపించింది. తర్వాత మన సత్యదేవ్ విలన్గా బాగా చేశాడు. తను అనుకున్నట్టుగా విలన్ పాత్రకి సూట్ అయ్యాడు మెయిన్గా చెప్పాలంటే. తర్వాత నెగిటివ్ పాయింట్స్కి వస్తే, సాంగ్స్ మాత్రం చాలా లాగింది. సాంగ్స్ తీసేస్తే బాగుండే సినిమా మొత్తానికి. తర్వాత పోస్ట్ ఇంటర్వ్యూ ఫైట్ ఎందుకు పెట్టాడో నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఆ ఫైట్ కూడా కొంచెం తీస్తే సినిమా కొంచెం ఇంకా తను అనుకున్నట్టు స్క్రిప్ట్గా వచ్చేది. తర్వాత ఓవరాల్ స్టోరీ విషయంకి వస్తే, హీరో తన చిన్నప్పటి నుంచి ట్రబుల్స్ అన్ని ఫేస్ చేసి సొసైటీలో ఉన్న మొత్తం అందరినీ అన్యాయాన్ని మెయిన్గా రోల్ చేసి దాన్నే ఎక్కువగా బేస్ చేసుకుని మూవీ తీశారు. సో జార్జ్ రెడ్డి సినిమా తన లైఫ్లో జరిగిన యాజ్ టీజ్ మన డైరెక్టర్ జీవా రెడ్డి దించేశాడు. అసలు జార్జ్ రెడ్డిని చూసినప్పుడు అంతసేపు నాకు పవన్ కళ్యాణ్ గారే గుర్తుకొచ్చారు. కొన్ని సీన్స్ జార్జ్ రెడ్డికి మళ్ళీ పవన్ కళ్యాణ్ రెండు సీక్వెన్స్గా ఉందని అనిపించింది నాకైతే మెయిన్గా. ఓవరాల్గా సినిమా అయితే చూడొచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కంపల్సరీ చూడాల్సిన సినిమా అయితే.